రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నారా లోకేష్ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడులో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరుపుల రాజాతో కలిసి నారా లోకేష్ పరిశీలించారు. ప్రతిపాడు టీడీపీ కార్యకర్తలు నారా లోకేష్ కు భారీ కాన్వాయ్తో ఘనస్వాగతం పలికారు. నారా లోకేష్ ఎర్రవరం తిరుమాలి మధ్యలో ఉన్న మునుగుపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులు నష్టపోయిన విధానాన్ని లోకేష్ అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులు ప్రతి ఏడాది తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోతున్నామని, తుఫాను ప్రభావంతో మునుగుపోయిన పంటల వల్ల నష్టం వచ్చి అప్పుల పాలవుతున్నామని రైతులు నారా లోకేష్ వద్ద తమ గోడును విన్నవించుకున్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో రైతులను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితులు లేవని నారా లోకేష్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటినా నష్టపోయిన రైతాంగానికి ఏమి చేశారని జగన్ తీరుపై మండిపడ్డారు. రైతాంగాన్ని ఆదుకుంటామని, అనేక పథకాలను రైతుల కోసం అమలు చేస్తున్నామని చెప్పి ఇప్పుడు తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోతున్నప్పటికీ అధికారులు కూడా నష్టపోయిన పంటలను పరిశీలించకుండా తూతూ మంత్రంగా పరిశీలిస్తే రైతులకు ఏం మేలు జరుగుతుందని, రైతులను రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ముఖ్యమంత్రి జగన్ తెస్తున్నారని ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ వెంట మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడేమో ఇక్కడేమో ఏ పార్టీలు కావాలన్నారు, అవి కావాలంటున్నారు, అవి ఉంటేనే కానీ వాళ్ళకి ఇస్తాను కౌలు రైతులు. జిరాక్స్ అని ఆ కౌలు కదా అని ఎక్కడ తట్టుకోగలదండి రైతు దగ్గర తెచ్చుకోవాలండి. సార్ ఓసీ అధికారులు వస్తాం కానీ అని చూసారా? ఎవరు రోడ్డు చూసి పోలేదు సార్. అలా మొత్తం మీద సీలు కానీ ఏమి ఇలా అసలు కౌలు రైతులు కౌలు రైతు లేవని చెప్పి ఓసీలు అని చెప్పేసి అన్నారు. ఏ పారం ఎక్కడ మీరు మీకు ఇప్పుడు కౌలు రైతు తప్ప మాకు ఫోటోలు మళ్ళీ ముందుకెళ్తలేదు. వాళ్ళు బాగున్న వాళ్ళకే మళ్ళీ ఆ డబ్బులు కూడా కావచ్చు. మాకు మాత్రం
మేమేమన్నా ఏ రంగన్నా ఎవరన్నా అనుకోవాలంటే మాకు కౌలు పాట అనేది ఉండాలండి కౌలు పాట లేకపోతే